ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోరాట యోధుడు నర్సరావుపేట గడ్డ మీద హ్యాట్రిక్ కొట్టబోతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి కృషితో లైన్ క్లియర్ అయిన లింగంగుంట్ల అగ్రహారం భూములు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. స్థానిక పట్టాభిరామస్వామి దేవస్థానంలో 12/1/2024 శుక్రవారం అనగా రేపు ఉదయం 11 గంటలకు చిన్నారులకు, పిల్లలకు 500 గాలిపటాల పంపిణీ జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నాగసర్పు సుబ్బరాయ గుప్తా గారు, శ్రీ ఊరా భాస్కర్రావు గారు, అతిథులుగా శ్రీ వల్లంపల్లి కేశవ గారు, మునగాల చిరంజీవి గారు, చేగు వెంకటేశ్వరరావు గారు, మండవ వెంకటరత్నం గారు పాల్గొన్నారు. స్థానిక పట్టాభిరామ స్వామి దేవస్థానంలో శ్రీ కలపవల్లి సేవా ట్రస్ట్ వారు చిన్నపిల్లలకి గాలిపటాలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగసర్పు సుబ్బరాయ గుప్తా గారు, ఊరా భాస్కరరావు గారు, అతిథులుగా వెల్లంపల్లి కేశరావు గారు, మునగాల చిరంజీవి, చేబు వెంకటేశ్వరరావు గారు, మండ వెంకటరత్నం గారు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే కలపవల్లి సేవా ట్రస్ట్ వారు కార్యక్రమాల్లోనే భాగంగా రేపు ఉదయం 500 గాలిపటాలు పిల్లలందరికీ ఇవ్వటం జరుగుతుంది. కావున పెద్దలందరూ తమ తమ పిల్లల్ని తీసుకొని ఉదయం 11 గంటలకి, రేపు ఉదయం శుక్రవారం 11 గంటలకి పట్టాభిరామ స్వామి దేవస్థానానికి ఇచ్చేసి గాలిపటాలు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. కలపవల్లి సేవా ట్రస్ట్. మకర సంక్రమణ తిరుభావరణ మహోత్సవ ఆహ్వానం 15/1/2024 సోమవారం సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శన మహాపడి పూజ మహోత్సవం తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగును. ఇట్లు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ సత్తెనపల్లి రోడ్, నర్సరావుపేట చైర్మన్ కొత్తూరి వెంకట శివ వేణుగోపాల్. జనవరి 13, 14, 15 తారీఖుల్లో తిరువాభరణ మహోత్సవం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం గణపతి పూజ, పుణ్యహవాచనం, ఆలయ ప్రదక్షిణ, తర్వాత 13 సాయంత్రం అష్టద్రవ్య గణపతి హోమం, 14 ఉదయం పరివార దేవత హోమం, తిరువాభరణానికి విశేష అభిషేకం, 14 సాయంత్రం మహాశాస్త్ర హోమం, 15 ఉదయం కాలనీ శివాలయం వద్ద నుంచి గొప్ప గ్రామోత్సవం తిరువాభరణాలతో, మేళతాళాలతో, విశేష వేషధారణలతో. రాష్ట్ర సాహిత్య సంక్రాంతి సంబరాల్లో పల్నాడు జిల్లా నర్సరావుపేటకి చెందిన గుండాల రాకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మరియు ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వైఎంహెచ్ఏ హాల్ నందు నిర్వహించిన సాహిత్య సంక్రాంతి సంబరాలలో రాకేష్ కు ఘన సన్మానం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది కవులు పాల్గొన్న ఈ సాహిత్య సంబరాలలో తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన 26 జిల్లాలకు ఒక్కొక్కరిని చొప్పున ఎంపిక చేసి వారికి 5,000 రూపాయలతో పాటు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఘనంగా సత్కరించడం జరిగింది. రొంపిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు హోరాహోరీగా జరుగుతున్న గ్రామీణ పట్టణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట 5 క్రీడల్లో టోర్నమెంట్ నిర్వహిస్తుందని తెలిపారు. We'll be right back.
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా. పోలింగ్ ఓట్ల ప్రక్రియలో ఎక్కడ చిన్న అవాంతరాలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. లైన్ క్లియర్ అయినా లింగంగుంట్ల అగ్రహారం భూములు. పోరాట యోధుడు నరసరావుపేట గడ్డ మీద హ్యాట్రిక్ కొట్టబోతున్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కృషితో ఈ రోజు జరిగిన కోర్టు తీర్పు నరసరావుపేట నియోజకవర్గం ప్రజలందరికీ ఒక శుభవార్త. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లింగంగుంట్ల అగ్రహారం భూములకు లైన్ క్లియర్ చేసిన హైకోర్టు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో పుష్పగిరి పీఠానికి లింగముంట రైతుల మధ్య ఏదైతే ఒక అగ్రిమెంట్ రాసుకున్నామో ఆ అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ కొనసాగించాలి, అలానే జీవో నెంబర్ 149 ఇంప్లిమెంట్ చేయాలి. ఆర్డర్స్ ఈ రోజు హైకోర్టులో జడ్జి గారు పెట్టడం జరిగింది. 74 సంవత్సరాలది ఇవాళ గౌరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఛేదించి లింగమంటకి 2 కళ్ళు లాంటిగా దించారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కృషి చాలా ఉంది. ప్రత్యక్షంగా కనపడకపోయినా ఆయన వెనుకుండి అధికారులతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, డాక్టర్ గారికి మా ధన్యవాదాలు. మేము అడిగి దండం పెట్టుకుంటాం ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా వాళ్లతోనే మాకు ఇంకా మేము ఆనంద పడుతున్నాము. మా ఫలం అయినందుకు చిరునవ్వుల పంట సిరులే ప్రతింట చీకటి తెలవారేనంట కలలే నిజమై కరుణే వరమై మరణే లగ వచ్చిందంట. మా ఊరికి 2 సంవత్సరాల నుంచి కాలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన భూపతి గారు చొరవ తీసుకుని మాకు చేసి పెట్టారు కాబట్టి ఆనందంగా ఉంది. ఈ పని చేసినందుకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మళ్ళీ ఆయన్ని పదవిలో చూడాలని ఆశిస్తున్నాను. శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, లింగముట్ల గ్రామ పెద్దలు, గ్రామ రైతాంగం, చిన్న ఫ్లాట్లో ఉన్నటువంటి సోదరులు మరియు పత్రికా విలేకరులు అందరూ కూడా ఈరోజు మాకు చాలా శుభదినం. లింగముట్లలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా శుభదినం. గత 75 సంవత్సరాలుగా భూ హక్కుల వివాదం గౌరవ పుష్పగిరి పీఠాధిపతులకు, మా గ్రామ రైతులకు మధ్య అనేక సంప్రదింపులు జరిగి అనేక మంది నాయకులు కూడా మాకు సహాయం చేసి అయినా ముందుకెళ్ళని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ శివప్రసాద్ గారు దివంగత ఒక జీవో ఇప్పించడం జరిగింది. ఆ జీవో ఆ తర్వాత
రైతులు ఆ జీవో రావడానికి ప్రధాన కారణం అరవిందరావు గారు, రాష్ట్ర ఉభయ రాష్ట్రాల అప్పుడు ఉన్నటువంటి సమైక్య రాష్ట్ర డీజీపీ రిటైర్డ్ డీజీపీ అయినటువంటి అరవిందరావు గారు. పెద్దలు మాకు చాలా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులు శ్రీ పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి ఆ ప్రభుత్వ హయాంలో కూడా కొంత సహాయం చేయడం జరిగింది. కానీ మాకు రిజల్ట్ అయితే జరగల. నర్సరావుపేటలో మళ్ళీ ప్రజలందరి దయవల్ల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 150 సంవత్సరాలు వచ్చి మేము ఏ రోజులు లింగమంటవాళ్ళం కబుర్ చేసినా కూడా, ఎన్ని పనులు ఒత్తిడి ఉన్నా కూడా ఆయన మా వెనకాల నడిచి మమ్మల్ని ముందు పెట్టి స్వామివారి దగ్గర కొన్ని విషయాలు చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఆయన పడ్డ కష్టం చాలా మేమే బాధేసింది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిని ఏ విధంగా మేము ఉపయోగపెట్టుకుంటున్నామా అని ఒక సాధారణ వ్యక్తిగానే చూశాను, కానీ శాసనసభ్యుడిగా కూడా చూడడం, మేము రమ్మంటే రావడం పొమ్మంటే పోవడం, అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ మాట్లాడడం లేకపోతే మళ్ళీ వెనక రావడం, నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఆయన మాకు చేసినటువంటి సహాయం మా గ్రామ ప్రజలందరూ కూడా మర్చిపోవాలి. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే పుష్పగిరి వారు పుష్పగిరి పీఠాధిపతి గారి అనుమతి కూర్చుకేయడం, జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం మొత్తం సహకరించడం, ఎక్కడ అవసరమైన శాసనసభ్యులు 5 నిమిషాల్లోనే అటెండ్ అయ్యి ఎక్కడ ఫైల్ ఆగినా ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా దాన్ని పర్యవేక్షణ చేసుకొని ఎవరెవరు హఠిల్గా ఉన్నారు, ఎవరెవరు దీనికి ఆటంకపరుస్తున్నారు, ఎవరెవరిని సహాయం మనం అందించాలన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చారు డే అండ్ నైట్. మరి కొంతమంది మిత్రులు ఒక ఏదో సీట్ లేదు అందుకే తిరుగుతాడు అన్నారు, చాలా పచ్చేపదార్థం లేదు ఎందుకంటే ఆయన సీటుకి ఏమైంది, ఆయన కాకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు, అది కాదు సమస్య. మా కోసం గత 5 రోజుల నుంచి చెప్తున్నాడు, చూసిన తర్వాత వచ్చేసి చెప్పండి చెప్పండి వచ్చేసి ఎవరి దగ్గర రమ్మంటే వాళ్ళ దగ్గరికి, అటు ప్రభుత్వ అడ్వకేట్ కావచ్చు, మా వ్యక్తిగతంగా మేము నియమించుకున్న అడ్వకేట్ కావచ్చు, పుష్పగిరి పెట్ట తర్వాత వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి ఎవరి ఇంటికి రమ్మంటే వాళ్ళకి వచ్చి ఈ 5 రోజుల్లో వారు చేసిన సేవని ప్రజలు ఎవరం కూడా మేము జీవితాంతం మర్చిపోవాలి సవ్యంగా మేము తెలియజేస్తాం. గ్రామం సమైక్యంగా ఉండబట్టి ఏ ఒక్కడి కృషి కాదు, గ్రామంలో అవసరమైన మేరకు ఆర్థిక సహాయం మిత్రులు సోదరులు అందరం కూడా కలిసి ఉండి ఇది కావాలి అనే పట్టుదలతో చేయడం, మాకు శాసనసభ్యులతో పాటు మరి ఎప్పుడైనా పిలిస్తే 2 సార్లు తీసుకెళ్ళే ఎంపీ గారిని, వారు కూడా మాకు 2 సార్లు రావడం జరిగింది, ఇందాక వారు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యుడు కీర్తి కిరణాన్ని మనం తొలకరాయి, ఎందుకంటే ఆ కష్టం మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం, మిగతా దానికి ఎంత కష్టపడ్డాడో మాకు తెలియదు కానీ ఆయన ఓటినప్పుడు ఓట్లు అడగడానికి ఎంత కష్టపడ్డాడో మాకు తెలియదు కానీ మా కోసం పడ్డ కష్టాన్ని మాత్రం మేము ఎప్పుడు మర్చిపోం. లింగమండ ప్రజలు మర్చిపోయిన వాళ్ళు కృతజ్ఞతగా ఉండాల్సింది తప్ప కృతజ్ఞత భావన లేని వాళ్ళే మేము పనిచేస్తా ఉన్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏ బంధం అనుబంధం లేని మా సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన నేను ఎవరో నాకు తెలీదు, ఆయన నా దగ్గరకు వచ్చి మీరందరూ ఏం చేస్తున్నారు, మన గ్రామం అయినటువంటి రెడ్ల గ్రామంలో ఇంత ఇబ్బంది పడుతుంటే నాకు చేతలకి సహాయం చేస్తానని వచ్చిన తర్వాత ఇద్దరం ఒక 1 రోజులు కూర్చొని చేసుకొని గత చరిత్రంతా చదువుకున్న తర్వాత ఇదిగో ఈ దారిలో వెళ్దాం అన్నప్పుడు మన శాసనసభ్యుల వారి దగ్గర తీసుకెళ్ళి సార్ శ్రీనివాసరెడ్డి గారు మన వెనకాల ఉంటారు పూర్తిగా ముందుకు నడిపించే బాధ్యత ఆయన పెట్టండి అన్న తర్వాత నా అభ్యర్థన మన్నించి గౌరవ శ్రీనివాసరెడ్డి గారు మా ఈ శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలు అప్పగించడం, నిజంగా వారు 5 రోజుల నుంచి ఈ అడ్వకేట్ జనరల్ గారిని ప్రభుత్వ ప్రయోగం గారిని మా ప్రేడర్ గారిని అవతల ప్రేడర్ గారిని నిమిష నిమిషానికి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ హైకోర్టులో మేము చూసినప్పుడు
మేము వారికి ఎంత కృతజ్ఞతగా ఉన్నామో వీరికి కూడా అంతే కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత మాట. సరే కొంతమందికి పావుల మేడ ఇచ్చాం, ఎందుకంటే ఇవ్వాలి వాళ్ళ వృత్తి అది మేడలు. కానీ మా సోదరుడు అయితే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన డబ్బులు పెట్టి మాకు సహాయం చేసినట్టు మా జీవితాంతం మేము మర్చిపోవాలని మేము సవినయంగా మనవి చేస్తూ, ఇప్పుడు మా గ్రామ తరఫున మిగతా పెద్దలు కూడా మాట్లాడతారు, మేము శ్రీనివాసరెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో అనేది కాదు, 24 కాదు, 24 కాదు, 29 కాదు, 33 కాదు, ఏ ఎన్నికైనా సరే మేము ఆయన పూర్తి అండదండలు ఇచ్చి మాకు చేస్తాం సహాయం చేస్తామని ప్రధానముఖంగా సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, గ్రామం కాబట్టి పార్టీలు ఉంటాయి, కులాలు ఉంటాయి, అయినా అందరు ఇదే సభా వేదిక మీద అడుగుతూ ఉన్నా, దయచేసి గోపిరెడ్డి గారికి సహాయం చేయండి, మన గ్రామ కృతజ్ఞతను వారికి తెలియచేయమని మీ అందరినీ చిన్న చిన్న అంటే ఆ పార్టీలో కూడా ఉంటారు కార్యకర్తలు, మనం చేసిన సహాయం మర్చిపోవద్దు, వ్యక్తులు మనం లబ్ధి పొందాం కాబట్టి అది మర్చిపోవద్దని తెలుగుదేశం సోదరులు కావచ్చు, బీజేపీ సోదరులు కావచ్చు, జనసేన సోదరులు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేరుగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే సహాయం చేయించుకొని మనం కృతజ్ఞతగా కాకుండా కృతజ్ఞతగా ఉండాలని మీ అందరూ మనవి చేస్తూ, వాళ్ళ ఇద్దరి సహాయాన్ని మాకు జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అందరూ కూడా, ఇంకా సీఎం వాళ్ళు అయితే ధనంజయ రెడ్డి గారు కానీ మన ముత్యాలరాజు గారు కానీ ప్రతి ఒక్కరు అధికారులు మరి ఒక్కరి నుంచి ఒక ఆదేశం వెళ్ళగానే మాకు ఆ విధంగా సహాయం చేశారు. వీళ్ళందరి దయవలనే ఈ రోజున మేము బయటపడ్డామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఏదైనా సరే మేము పార్టీ కృతజ్ఞతగా ఉండి పార్టీ కంటే కూడా మా శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటామని మీకు అందరి ముందు సవినయంగా మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ సంపూర్ణ హక్కులు వచ్చేదాకా మీరే దగ్గరుండి మమ్మల్ని నడిపించమని కోరుతూ, ఎవరు తీర్చలేని సమస్యను ఏదైనా తీస్తే అప్పుడు పూర్వకం కార్యకర్తలతో కానీ ఓ రోడ్డు వేసేనో ఓ కాలువ దోచేనో ఏ సర్పంచ్ అయినా పంచాయతీలో డబ్బులు ఉంటే ఆయన పని చేస్తారు, అది కాదు. ప్రత్యేకంగా మన గ్రామానికి ఏం సమస్యలు ఉన్నాయంటే డ్రింకింగ్ వాటర్, ఇప్పుడే మొన్న టెండర్ కూడా అయిపోయింది లేదా మొన్న డ్రింకింగ్ వాటర్ది, మండలాన్ని గారు డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, అలాగే వెనుకొన్న రోడ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ అని బహుశా 2-3 రోజులు కూడా శంకుస్థాపన చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ కూడా కాదు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు. ఒక్కొక్క గ్రామంలో చూస్తే అభివృద్ధి మా కళ్ళ ముందు ఇంతకుముందు చూసాం గ్రామాలు, ఈ రోజున చూస్తున్నాం ఎక్కడ పడ్డా రైతు వారి కానీ అంగన్వాడీ కానీ తర్వాత సెక్రటరియట్ కానీ అన్ని ఇలా చేశారంటే జగన్ గారికి మనం అందరూ కృతజ్ఞత ఉండాలని చెప్తూ, ఆ రోజున 1981లో నాకు మా పెద్దలు బొత్సా వెంకటేశ్వర గారు అని ఆయన చెప్పాడు, ఏదైనా గ్రామాలు జరగాలంటే ఆ రెండు వందల 3 సమస్య తీసుకొని దాని వెనకాల పరపెత్వ చెయ్యాలి. ఆ పెద్ద స్వామివారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పోరాడుకుంటూ వస్తే నాకు మధ్యలో మిట్టపల్లి కోటేశ్వరరావు గారు, రెండోది ఎల్లమందారెడ్డి గారు అబ్బాయి, 2 సార్లు 2 20 ఇచ్చారు నాకు బస్సుకి, శివశంకర్ రెడ్డి బస్సులు పెట్టుకొని 2 సార్లు 4 బస్సులు పెడితే 2 బస్సులకు ఇచ్చారు, అలా 30 ఏళ్లలో ఎన్నిసార్లు తిరిగామో పుష్పగిరి మఠానికి, వాళ్ళు కూడా చివరికి గ్రామ రైతులను కనికరించి ముఖ్యంగా వారి పాదాలకి స్వామివారి పాదాలకి హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ మా గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి మేము ఉన్నంతకాలం పార్టీకి విధేయంగా పూర్తి మనస్ఫూర్తిగా మీకు చేస్తామని, చేయాల్సిన బాధ్యత మాకు ఇంకా ఎక్కువ ఉంది, ఇప్పుడు మేము చేయడం కాదు పక్కరాడు చేయించడం, ఈ కార్యక్రమాలను కూడా సవినయంగా మీకు వివరిస్తూ మిగతా తోటి కార్యకర్తలు కూడా, ఎందుకంటే మా పెద్దరెడ్డి గారు కూడా ఉన్నారు, పార్టీ పరంగా ఏదన్నా కూడా ఈ లింగమండల భూముల సమస్యలో అటు శివప్రసాద్ గారితో మాట్లాడినా, ఇటు కృష్ణారెడ్డి గారితో మాట్లాడినా, ఇటు గోపిరెడ్డి గారితో మాట్లాడినా, గ్రామం తరఫున ఎన్నట్టే ఉన్నాడు. అందువల్ల పార్టీ పరంగా ప్రతి ఒక్కరికి పార్టీని మర్చిపోదు కాసేపు, ఇది గ్రామం, అందుకే మా అందరినీ చేసేదంటే మన కృతజ్ఞత భావం ప్రకటించి గోపిరెడ్డి గారికి సహాయం చేయమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ శుభదినం. ఎన్నో కళ నెరవేరిందో గతంలో
2007లో రిజిస్ట్రేషన్ ఆగిపోతే నేను ఎంత ఇబ్బంది అంటే మాతో పాటు మొత్తం ఇబ్బంది పడి ఆ రోజు గ్రామ పెద్దలు కేశరెడ్డి గారు నేను తదితర సత్యనారాయణ గారు ఉన్నారు అని హంగర్ స్ట్రైక్ చేశాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరవు గారు హామీ ఇచ్చి నేను చేస్తానని ముందుకు కొంత ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఆ కార్యక్రమం అట్లా వాయిదా పడింది. తర్వాత క్రమంలో పార్టీలు మారి మేము శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి గ్రామ పెద్దలందరూ కలిసి నా తరంలో ఈశ్వరుడి గారి అర్థంలో పోయి కలిస్తే వారు సాయం చేశారు. ఎక్కడ దాకా జీవో దాకా తీసుకొచ్చారు. ఆ జీవో కొన్ని ఎలక్షన్ రావడం వల్ల ఇంప్లిమెంటేషన్ లేట్ అయిపోయింది. ఏదైనా సరే నేను గతంలోసారి శ్రీనివాస రెడ్డి గారు ఇదే విధంగా చెప్పా, సార్ మీరు వ్యక్తి అభిప్రాయం కాదు, మీరు ఈ పట్టుకొని పని ముందుకు తీసుకెళ్ళండి, మేమందరం సహకరిస్తా అంటే వారు ముందుకు తీసుకెళ్లారు. ఈ పని వారి చేతుల మీద కావడం రాసి పెట్టినట్టుంది. వారి చేతుల మీద మాకు మేలు చేస్తున్నారంటే మేలు చేసిన వ్యక్తులు ఎవరు మర్చిపోరు. మేము కొట్టగడ్డ భాగంగా ఉంటాం. అది వారి చేతుల మీదుగా ఇల్లీగల్ సెల్ చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన శాస్త్రం శ్రీనివాసరెడ్డి గారు, మా పెద్దలు అందరూ సహకరించారు. వారితో పాటు గ్రామంలో ఇతర పొలాలు అందరూ మా ఆర్థిక సహకరించారు. వారందరికీ మేము శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. ముందు కూడా ముందు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తా అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. అలాగే మన శాసనసభ్యులు డైనమిక్ లీడర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని జీవో దగ్గర ఆగిపోయినటువంటి విషయాన్ని మాకు అప్పగించి దీన్ని ఎలాగైనా సాధించి తీరాలి. మన నర్సరావుపేటకి మరియు రంగంగుంట్ల గ్రామ ప్రజలకి నర్సరావుపేటలో ఉన్నటువంటి ఎంతో మందికి ల్యాండ్స్ ఉన్నాయి, దానివల్ల ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ లింగంగుంట్ల గ్రామ పంచాయత్, మిగతా మీరు ఈ సహాయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎంతో మంది ఉపయోగకరంగా ఉంటుంది. మరియు ఈ నియోజకవర్గానికి కూడా ప్రత్యేకంగా ఈ జీవో ఇంప్లిమెంటేషన్ వల్ల నర్సరావుపేట ఒకవైపే అభివృద్ధి చెందుతుంది, నలు దిశలా అభివృద్ధి చెందాలంటే లింగంగుంట్ల ల్యాండ్స్ నలు చెరుగులా ఉన్నాయి. అందుకని చెప్పి ప్రత్యేకంగా నేను దాన్ని టేకప్ చేసి వారి సహాయంతో ఈ గత 3.5 ఏళ్ళ నుంచి మేము ఎప్పుడు రమ్మన్నా లింగంగుంట్ల సభాముఖంగా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఒకటి, మేము లైట్ అయితే లైట్ అయ్యి ఉండొచ్చు, కానీ సీఎంఓ కానీ అడ్వకేట్ జనరల్ దగ్గర కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దగ్గర కానీ 5 నిమిషాలు ముందే ఉంటారు. ఆయన ఒక పని పట్టుకున్నారంటే డెఫినెట్ గా అది చెయ్యాలి అనే తలంపుకి ఏమాత్రం సహించాడు. అది అర్ధరాత్రి 11 అయినా సరే మార్నింగ్ 8 గంటలకు ఎన్నో సార్లు ఇక్కడ బయలుదేరి 6 గంటలకు 8 గంటలకు రండి సార్ అంటే నేను చెప్పిన మరుక్షణం ఎంతో వ్యయప్రసాదం కోర్చి తప్పకుండా వచ్చేవారు, ఆ పనిని సాధించేవాళ్ళు, మా మీద నమ్మకంతో ఉంచి ఇది ఈరోజు ఆయన తీసుకున్న పని ఎలా సాధించాలని మాకు తన ద్వారా చేపించారు. దీని అంతటికీ ప్రత్యేకం కృతజ్ఞతలు మనందరం కూడా చెప్పుకోవాల్సింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి. ఈ రైతులు మొదటించి కూడా 1950 నుంచి మేము ఈ రైతుల నుంచి పోరాటం చేస్తున్నాం. మా గ్రామం నుంచి 1950లో కోర్టులో మేము ఓడిపోవడం జరిగింది. అంటే ఓడిపోవడం అంటే ఎక్స్పర్టీ డిగ్రీ అయితే అప్పటి నుంచి కూడా మేము రకరకాల పెద్దలందరూ గ్రామస్తులందరూ కొత్త గొప్ప డబ్బులు వసూలు చేసి ఫీడర్ చుట్టూ తిరుగుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ తిరుగుతుండగా ఇంతకుముందు ఇప్పుడు ఈశ్వరెడ్డి గారు చెప్పినట్టు శ్రీప్రసాద్ గారు ఉండి కాసు కృష్ణారెడ్డి గారు కూడా ఇసు ప్రయత్నం చేశారు. ఆ టైంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా పెద్దిరెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు అప్పట్లో ఎమ్మెల్యే గారు మినిస్టర్గా ఉన్న శివప్రసాద్ గారి తరఫున 4-5 సార్లు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా మఠానికి పోవటం జరిగింది. శివప్రసాద్ గారు కూడా వారి కూర్చొని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇదందరూ ఒక ఎత్తు అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మా మిత్రులున్నట్టు అన్నం తినకుండా కూడా పలాను చోటకి రమ్మంటే తెలిసి ఇమీడియట్గా బయలుదేరి వచ్చి ప్రతి నిమిషం ప్రతిరోజు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏం చేయమంటే అది. అందుకని మా గ్రామం మొత్తం కూడా ఆయనకి అన్ని విధాల బాసరగా నిలవాలని నిలుస్తామని మేమందరం సభాముఖంగా మా గ్రామ ప్రజలను అందరం కలిసికట్టుగా ఈసారి ఆయనకి అందరం కూడా మునుపు కూడా చేశాం. ఈసారి కూడా అందరం కలిసికట్టుగా ఆయన కృషికి మేము చేస్తామని చెప్తూ మరి మా గ్రామం తరఫున బాగా కృషి చేసినందుకు
మరి పెద్దరెడ్డి గారు కానివ్వండి, మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరినీ అభినందిస్తూ రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఒకటి మా మిత్రుడి జీవిత నెలలో అందించుకుంటున్నాను ఈశ్వరెడ్డి గారికి. అందరం కలిసి గోపిరెడ్డి గారికి ఇప్పుడు చెప్పిన మీరు చెప్పిన పెద్దలందరూ కలిసి స్వాములను కూడా ఒకవేళ ఊళ్ళో తీసుకొచ్చి అందరం కలిసి అందరం కలిసి సన్మానం చేస్తే గ్రామస్తులు అందరం కలిసి బాగుంటుందేమో, మనం వాళ్ళ రుణం తీర్చుకుంటామేమో స్వాములు గారి పాదాలు అని నా ఒక సలహా. మీరు కూడా మరి ఈ సలహాన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ విశ్వరెడ్డి గారు కానివ్వండి, పెద్దరెడ్డి గారు కానివ్వండి, మరి మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు అందరూ కలిసి కట్టుగా కూర్చొని ఇంకా రైతులు వేరే ఊళ్ళ నుంచి అందరి పాల్గొనండి, కూర్చోనండి, అందరు గ్రామస్తులను కలుపుకొని చేస్తే బాగుంటుందని ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇక రాజకీయంగా గోపిరెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా మనం అందరం చేసి తీరాలి. సీట్లు వస్తుందో రాదా 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 అని బాగా చేశారు, సరే అదేదో డిసైడ్ అయిపోయింది, సభాముఖంగా మనమే చెప్పారు. అందుకని ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా మాట్లాడుకొని అందరం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు మా గ్రామం తరఫున నేను పూర్తిగా చెప్తున్నాను. జగనన్న పాదయాత్రకి సంఘీభావంగా లింగంగొంట్లో పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన ఇంటి అభ్యర్థి కుందేవరాజు గారు పాల్గొన్నారు. సభాముఖంగా వారిద్దరిని ఒకటే అడిగాను, మా ఊరికి ఉన్న సమస్య ఇది, మీరు ఈ సమస్యని పరిష్కరించండి. అప్పుడు కొంతమంది ఆ సమస్య గురించి తిరుగుతున్నారు, కొంతమంది పెద్దలు కూడా సహాయం చేశారు. మేము ఒకటే అనుకున్న ఆ రోజు ఆ సమస్య పరిష్కారం అయితే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు, లేదా చరిత్రలో ఒక మన పేజీ మనకు మిగులుస్తారు. ఆ పేజీలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు లిఖించబడాలని దేవుడు నిర్ణయించాడు, దేవుడు కనిపించాడు. మన ప్రీతమ నేత జగనన్న సీఎం అయ్యాడు, మన గౌరవ ఎమ్మెల్యే రెట్టింపు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి నిత్యం కనపడినప్పుడల్లా ఆ సమస్య గురించి మాట్లాడుతూ ఎవరెవరి ద్వారా సలహాలు సూచనలు తీసుకొని ఆ సమస్యని పరిష్కరించి కార్యదక్షుడయ్యాడు. అలాంటి గౌరవ ఎమ్మెల్యేకి మన ఊరు మొత్తం రుణపడి ఉంది. మనందరం కూడా ఎమ్మెల్యే అమ్మట నడిచి ఆయన్ని మరింత బలోపేతం చేసి మరింత మెజారిటీతో ఈసారి గెలిపించి ఊరంతా సమైక్యంగా ఉండాలని నా సూచన. ఇక్కడ ఈ రైతు సంఘం తరఫున మోహన్ రెడ్డి గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, కామరెడ్డి నాగిరెడ్డి గారు, పొన్నపాటేశ్వరరెడ్డి గారు, పెద్దలు అందరూ కూడా రైతులందరినీ ఐక్యం చేసి స్వామి వారిని కూడా కలిసి వారికి విన్నవించుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. లింగంగుంట గ్రామ పెద్దలందరికీ, రైతులందరికీ, అక్కడ భూములు కలిగిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్సుమాన్ని తెలియజేస్తూ, సుమారు 74 సంవత్సరాల కళ లింగమంట అగ్రహారం పుష్పగిరి పీఠానికి చెందినవి. సో 1950 నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ 74 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు లింగమంట రైతు. భూములు ఉన్నా సరే వాటిని వాళ్ళ పిల్లలకు పెట్టలేరు, బ్యాంకుల్లో పెట్టలేరు, లోన్ తెచ్చుకోవడం లేదు, రైతు రుణమాఫీ రాదు, రైతు భరోసా రాదు. అట్లానే అమ్ముకోవటానికి హక్కులు లేవు. ఇవన్నీ కూడా మానసికంగా ఆ రైతుల్ని కుంగదీసే పరిస్థితి. భూమి ఉంటుంది మన కళ్ళ ముందు, కానీ అమ్ముకోవటానికి రేటు లేదు. పక్కన భూమి, పక్కన రెవెన్యూలో భూమి దీనికన్నా 4 రెట్లు 5 రెట్లు పెరుగుతూ ఉంటుంది. పక్కనే ఉంటుంది భూమి, దీనికి మాత్రం రేటు ఉండదు. ఈ విధంగా 74 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఎన్నోసార్లు పుష్పగిరి పీఠం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళటం, బస్సుల్లో వెళ్ళటం, కారుల్లో వెళ్ళటం, కలవటం, రావటం, ఒక విధంగా వాళ్ళకి ఒక నమ్మకం చచ్చిపోయింది. నిజంగా ఒక స్టేజ్లో ఇక ఇది జరగలేమో అని ఒక అపనమ్మకం ఏర్పడింది, ఒక నిరాశ ఏర్పడింది.
ఒక నిస్పృహత ఏర్పడింది. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు ఇందులో ప్రయత్నం చేసిన వాళ్ళు. సో అక్కడి నుంచి పెద్దలు గతంలో ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులైన కాసు వెంకట కృష్ణారెడ్డి గారు కృషి చేశారు, అదేవిధంగా కోడెల శివప్రసాద్ గారు కృషి చేశారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు కృషి చేశారు. కానీ ఇప్పుడే సోదరుడు చెప్పాడు, రాగులే గోపిరెడ్డి గారి చేతుల మీద ఇది అవ్వాలని పని ఉందని దేవుడు ఏమన్నా అనుకున్నాడేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తాయి, అది పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇది అందరికీ రాదు, ఎందుకంటే 1784 ఎకరాలు 7500 ఓట్లు ఉన్న గ్రామం. ఇది ఒకవైపు ఉన్న గ్రామం కాదు, అటువైపు అల్లూరువారిపాలెం రోడ్డు, ఇటువైపు పాలపాడు రోడ్డు, మరొక వైపు గుంటూరు రోడ్డు, ఇనుకొండ రోడ్డు, ఇన్ని రోడ్ల మీద విస్తరించి ఈ పట్టణం అభివృద్ధి చెందాలంటే లింగముంట్ల గ్రామ పరిష్కారం జరగాలి. జరిగితేనే అన్ని వైపుల అభివృద్ధి జరిగింది, అన్ని చోట్ల భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని సాధించాలి అనే ఒక పట్టుదలతో దాదాపు 1 సంవత్సరం క్రితం, అంటే ఇది నేను ఒకసారి లింగముంట గ్రామం వెళ్ళాను, ఒక చిన్న కార్యక్రమం విగ్రహం ఉంటే. ఆ రోజు ఈశ్వరరెడ్డి గారు వేదిక మీద నుంచే నన్ను అడిగారు, మా గ్రామ సమస్య మీరు పట్టించుకోవట్లేదు, ఇలా అయితే మేము సహకరించం, మేము ఎట్లా వేయాలి అని చెప్పి ఆయన నాతో పోట్లాడాడు, అంటే శ్రమదేవితోటే పోట్లాడాడు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది, ఖచ్చితంగా దీన్ని సాధించాలి, ఎవరేమన్నా సరే దీనికి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఇక్కడే రైతులు తోటి దాదాపు 4-5 సార్లు మీటింగ్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కూడా ఇది జరుగుతుందా జరగదే, ఎక్కువ శాతం జరగదనే భావించారు అనుకున్నారు మనసులో అభిప్రాయం. ఎంతమంది ప్రయత్నం చేశారు కదా ఇది జరగదేమో అని ఒక ఆలోచనకు వచ్చాను. కానీ మేము గతంలో రైతులు పుష్పగిరిపేట మధ్య ఒప్పందం కుదుర్చిన పెద్దలు అరవిందరావు గారిని కలిసి ఆయన సలహా తీసుకొని ఆయన్ని మధ్యవర్తిగా స్వామివారి దగ్గర తీసుకువెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయన సహకారం చాలా గొప్పగా ఉంది ఇందులో. ఆయన అట్లానే చంద్రమౌళి గారు జీపీ ఫర్ పుష్పగిరి పీఠం వాళ్ళిద్దరికీ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్వామివారు విద్యాశంకర భారతి మహాసంఘం గారు, ఆయనకి ప్రత్యేకంగా మన ధ్వనిపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం. విద్యాశంకర భారతి మహాస్వామి గారు, ఆయనకి ప్రత్యేకంగా మా లింగముంట గ్రామం తరపున మా ప్రజల తరపున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కృషి లేకపోతే, ఆయన అనుమతి లేకపోతే ఇది ముందుకు వెళ్ళేది కాదు. ఖచ్చితంగా ఆయన ఎంతో శ్రమతో ఎన్నిసార్లు వెళ్ళినా సరే, ఎన్నిసార్లు రమ్మన్నా సరే మేము కూడా ఓపికగా చేసుకొని 5 గంటలకల్లా బయలుదేరడం, 11 గంటలకల్లా అక్కడ ఉండటం, దాదాపు 10 నుంచి 15 సార్లు వెళ్ళాం. రైతులు కూడా వచ్చారు, అందరం వెళ్ళాం. వెళ్ళి ఆయన్ని కోరి అరవిందరావు గారిని కూర్చోబెట్టుకొని చంద్రమౌళి గారితో మాట్లాడి వాళ్ళ లాయర్ రాజారత్నం గారిని మాట్లాడి అందరూ కూడా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ప్రకారం మేము కూడా కోర్టులో వేయాలి, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 2017 జీవో ఇచ్చింది. దీని చరిత్ర కూడా పంతొమ్మిది వందల యాభైలో కోర్టు పుష్పగిరి పీఠం వాళ్ళది భూమని నిర్ణయించింది. 1996లో సుప్రీంకోర్టులో ఇది ఇన్స్టిట్యూషన్ నామని డిక్లేర్ చేయడం జరిగింది. రైతులు ఎవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళకపోవడం వల్ల అది పుష్పగిరి పీఠం వాళ్ళకి చెందిందని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. 2007లో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆపేశారు, అప్పటి నుంచి ఇంకా ఇబ్బందులు పడ్డారు. 2007లో రిజిస్ట్రేషన్ జరగకూడదని అక్కడ అప్పుడున్న జీపీ లెటర్ రాస్తే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ అని ఆపేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం. సో 2007 నుంచి 2024 వరకు కూడా దాదాపు 17 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు, రిజిస్ట్రేషన్ జరిగితే కొంత కొంతవరకు ఉపశమనం లభిస్తూ ఉంది, రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎంతో బాధ. సో అలాంటి బాధలన్నీ కూడా అనుభవించి
2019 ఫిబ్రవరి మాసంలో ఎలక్షన్ ముందు జీవో ఇష్యూ చేయటం, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని మేమందరం కూడా కోరటం. కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు పర్మిషన్ లేకుండా ఇది జరగదు అని అందరం కూడా కోర్టుకు వెళ్తే ఏమవుతుందో, కోర్టులో ఒక్కసారి ఏదైనా జరగరాని జరిగితే ఈ సమస్య అంతటితో ఆగిపోవాలి, దీనికి పరిష్కారం దొరకదు. కాబట్టి మా సోదరుడు శ్రీనివాసరెడ్డి సలహా తీసుకొని ఎటువంటి లాయర్ని పెట్టాలి, సీనియర్ కౌన్సిల్ వీరారెడ్డి గారిని సంప్రదించి ఆయన చేత ఫైల్ చేసి రిట్ పిటిషన్ ఫైల్ చేయటం, తర్వాత అడిషనల్ ఏజీ గారిని కలిసి శ్రీరామ్ గారిని కలిసి ఆయన సలహాలు తీసుకోవటం, పొన్నవరు సుధాకర్ రెడ్డి గారు ఈ వారం రోజుల పాటు కూడా ఇదే కేసు మీద హైకోర్టులో రోజుకు 2-3 గంటలు వెయిట్ చేస్తూ వాదన చేయటం, వీళ్ళందరూ కూడా ఒక మహాయజ్ఞంలాగా దీన్ని బ్రహ్మాండంగా వాళ్ళ సొంత పనిలాగా భావించి మా వంతు ఎంతో అభిమానంతో ఈ యొక్క సమస్యను ఈరోజు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్స్ కొనసాగించాలి, యాజ్ పర్ ద ఎంఓయు ప్రకారం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో పుష్పగిరి పీఠానికి లింగముంట రైతుల మధ్య ఏదైతే ఒక అగ్రిమెంట్ రాసుకున్నామో ఆ అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ కొనసాగించాలి, అలానే జీవో నెంబర్ 149 ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ఆర్డర్స్ ఈరోజు హైకోర్టులో జడ్జి గారు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఎంఓయు ప్రకారం పుష్పగిరి పీఠానికి కట్టాల్సిన రైతులు కట్టాల్సింది 13% అయితే 13% ఆఫ్ రిజిస్ట్రేషన్ వాల్యూ రైతులు కట్టాలి. వ్యవసాయ భూమికి వ్యవసాయం చేసుకునేది పాత అగ్రిమెంట్ ప్రకారం 13% ఆఫ్ ద ప్రజెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ, అట్లానే 20% టు ద కమర్షియల్ ల్యాండ్, 18% టు ద సెమీ కమర్షియల్ ల్యాండ్, 3 విభాగాలుగా దీన్ని విభజించడం జరిగింది. దీనికి సర్వే చేశారు, సర్వే ప్రకారం ఈ 3 విభాగాలు గుర్తించి ఈ 3 విభాగాల ప్రకారం దీన్ని కట్టమని చెప్పి కోర్టు ఆదేశించింది. యాజ్ పర్ ద మనం రెవెన్యూ ప్రొసీజర్ అంతా కూడా యాజ్ పర్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సర్వే కూడా పూర్తయిపోయింది, సర్వే అంతా పూర్తయిపోయింది కాబట్టి ఇక రొటీన్ గా కలెక్టర్ గారు రెవెన్యూ ఆఫీషియల్స్ అందరూ దీనిలో పాత్ర వహించి వాళ్ళు ఈ యొక్క రైతులకి ఏ విధంగా సేల్ లీడ్ చేయాలి, ఏ విధంగా వెళ్ళి మనం హక్కులు కల్పించాలనే విషయం మీద వాళ్ళందరూ కూడా పుష్పగిరి పీఠం రైతులు అందరూ కూడా ఒక ఎంఓయు ప్రకారం మేమందరం కూడా ముందుకు వెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైన పాత్ర మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ సీఎంఓలో మీటింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేట ఇచ్చేశారు, వాలంటీర్ సన్మాన కార్యక్రమంలో నర్సరావుపేట పాల్గొన్నప్పుడు సీఎం ఇన్సూరెన్స్ లో లింగమంట రైతుల భూములు పరిష్కారం చేయాలని నేను వేదిక మీద నుంచి కోరటం జరిగింది. ఆ కోరటం తర్వాత సీఎంఓలో వాళ్ళ కదిలికి వచ్చి వాళ్ళందరూ సీఎంఓలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సాయి ప్రసాద్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ కమిషనరు, అట్లానే సీఎంఓ మన ముత్యాల రాజు గారు, ధనంజయ రెడ్డి గారు, అట్లానే అజయ్ కలం గారు, అదేవిధంగా పుష్పగిరి పీఠానికి సంబంధించిన జీపీ గారు, జీపీ మన ఎండోమెంట్స్ అందరినీ కలిపి రైతులు మేమందరం కలిపి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి నిత్యం కలెక్టర్ గారికి వస్తూనే ఉన్నాయి, ఫాలో అప్ అవుతూనే ఉంది. ఈ ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, సీఎంఓ నుంచి రెగ్యులర్ గా ఎవ్రీ నెల నుంచి ప్రతి నెలకు ఒకసారి సీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కలెక్టర్ గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నారు. అందుకనే ఎప్పుడైతే పైనుంచి ఒత్తిడి వస్తుందో కింద నుంచి కింద స్థాయి అధికారులు కూడా బాగా పనిచేయడానికి అవకాశం. సో సీఎంఓ నుంచి రెగ్యులర్ గా దీని గురించి ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది అని ఫాలో అప్ కూడా చేస్తున్నారు. మొన్న కూడా కోర్టులో ఇక ఈ అంశం మనకి బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా సీఎంఓ నుంచి సంబంధిత అధికారులు ఎవరెవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అని అన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం. సో ఖచ్చితంగా
ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కృషి చాలా ఉంది. ఆయన ప్రత్యక్షంగా కనపడకపోయినా ఆయన వెనకుండి అధికారులతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అటానే కలెక్టర్ గారు, జేసీ గారు, లాయర్లు, అడ్వకేట్స్, నేను చెప్పిన అడ్వకేట్స్ కానీ పేర్లు కానీ, అలానే గ్రామ పెద్దలు, రైతులు అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం జరిగింది. అట్లానే భగవంతుడి కృప, పుష్పగిరి పీఠాధిపతి వారి కృప, భగవంతుడి కృప, ఈ కృపతోటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలం, దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేశామని చెప్పి సగౌరవంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఇంకా రెవెన్యూ ఆఫీషియల్స్ ప్రొసీజర్ ఉంది, ఈ ప్రొసీజర్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా రైతులు అందరూ సహకరించాలి. అధికారులతో రైతులందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా వివాదాలు లేకుండా, ఎక్కడా సమస్యలు లేకుండా, వాళ్ళ వాళ్ళ భూముల్లో వాళ్లే ఉండేటట్టు, దీన్ని ఎక్కడా కూడా తేడా లేకుండా అందరం కూడా సహకరించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సర్వే ప్రకారం, ఆల్రెడీ సర్వే జరిగింది, సర్వే ప్రకారం ఏ భూమి మీద ఎవరున్నారనే లిస్టు అఫీషియల్స్ దగ్గర, అధికారుల దగ్గర ఉంది. సో కాబట్టి దాని ప్రకారం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని రైతులకు హక్కులు పొందేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కరూ సహకరించాలి అని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, మీడియా సోదరులు కూడా కాలాతీతమైనా సరే ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ అందరినీ ఈ సమయంలో మేము రమ్మని చెప్పాం, కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోరాట యోధుడు నరసరావుపేట గడ్డ మీద హ్యాట్రిక్ కొట్టబోతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి కృషితో లైన్ క్లియర్ అయిన లింగంగుంట్ల అగ్రహారం భూములు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నరసరావుపేట.